వెల్కమ్ టు పూరా లోకల్ రైట్ ఇక మామూలుగా మనం మన ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక ఎన్నికలు అసలు కౌంటింగ్ ఏ విధంగా అయింది ఏం కదా అసలు రాష్ట్రాల వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఏ రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు వచ్చేసినాయి అదేవిధంగా ఇటు చూసుకుంటే కనుక మన తెలుగు రెండు రాష్ట్రాలలో ఇటు తెలంగాణ కానీ లేకపోతే అటు ఆంధ్రప్రదేశ్ కనుక చూసుకుంటే కనుక అక్కడ అసెంబ్లీ ఎన్నికలు అదేవిధంగా లోక్సభ ఎన్నికలు ఏ విధంగా జరిగినాయి అక్కడ ప్రభుత్వం అసలు ఎవరు వచ్చారు ఏంటి ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఇటు లోక్సభ ఎన్నికలు ఏదైతే పదిహేడు స్థానాలు ఉన్నాయి పదిహేడు స్థానాలలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా ఏం చేసేవాళ్ళు అసలు ఏంటి అని చెప్పేసి మనం చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో మనం లైవ్ డిబేట్లో కానీ అదేవిధంగా చూసుకుంటే కనుక పొలిటికల్ అనాలిసిస్లో లో కానీ అన్ని విషయాలు మాట్లాడుకోవడం జరిగింది అయితే ఇవాళ అసలు మన టాపిక్ వచ్చేసి ఏంది ఈ ఆల్మోస్ట్ అంటే ఇక్కడ రెండు రోజులు ఇక్కడ ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయి ఇక్కడ ఫలితాలు వచ్చిన రెండు రోజుల తర్వాత మనం ఒక ముఖ్యమైన అంశాన్ని గురించి మాట్లాడడానికి అయితే ఇవాళ మనం చర్చకు సిద్ధంగా ఉన్నాం అయితే ఇక్కడ మనం ముఖ్యంగా అసలు ఏంటి అసలు ఇవాళ మన పాయింట్ ఆఫ్ లైన్ ఏంటి అని చెప్పేసి చూస్తే కనుక అసలు ఏమైంది ఏంటి అసలు అసలు ఏమైంది అని చెప్పేసి మనం ఒక లైన్ ఇచ్చామంటే దీని వెనుక ఒక పెద్ద అంశం ఉందని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అది వాళ్ళ మన టాపిక్ వచ్చేసి ఏంటంటే మొన్న మన తెలుగు రాష్ట్రంలో తెలంగాణలో జరిగిన లోక్సభ స్థానాల్లో పదిహేడు స్థానాల్లో ఇటు చూసుకుంటే కనుక బీజేపీకి ఎనిమిది స్థానాలు అదేవిధంగా ఇటు కాంగ్రెస్ చూసుకుంటే కనుక ఎనిమిది స్థానాలు ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే అసలు ఒక స్థానం కూడా వాళ్ళు గెలుచుకోలేకపోయారు ఇక అదేవిధంగా చూసుకుంటే కనుక హై ఎంఐఎం ఎంఐఎం వచ్చేసి యధావిధిగా అదేవిధంగా ఒకటి అయితే తీసుకోవడం జరిగింది అంటే గతంలో ఏ విధంగా అయితే తీసుకున్నారు అదేవిధంగా వాళ్ళు కూడా ఆ ఒక్క స్థానాన్ని అయితే గెలుచుకున్నారు అయితే ఇక్కడ మన టాపిక్ వచ్చేసి ఏంటంటే ఏంటి అసలు ఇక్కడ చూసుకుంటే కనుక ప్రచారానికి ముందు అంటే ఏదైతే ఎన్నికల భాగం ప్రచారం మొదలైందో ఆ క్రమంలో చూసుకుంటే కనుక ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము పదిహేడుకు పదిహేడు స్థానాలు తప్పకుండా గెలుచుకుంటామని చెప్పేసి అన్నారు అదేవిధంగా ఇటు చూసుకుంటే కనుక భారత జనతా పార్టీ భారత జనతీయ పార్టీ నుంచి చూసుకుంటే కనుక ఇక్కడ వీళ్ళు కిషన్ రెడ్డి గారు చూసుకుంటే కనుక మేము ఈ ఇన్ని సీట్లు అని చెప్పలేము కానీ అత్యధికంగా మేమే తప్పకుండా గెలుచుకుంటామని చెప్పేసి వారు అన్నారు ఇక బీఆర్ఎస్ పార్టీకి వస్తే కనుక ఇక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ చూసుకుంటే కనుక ప్రచార భాగంలోనే కేసీఆర్ గారు అదే విధంగా కేటీఆర్ గారు కూడా తప్పకుండా మేము ఇటు ఏదైతే జాతీయ స్థాయి పార్టీలు అంటే ఇటు కాంగ్రెస్ కానీ లేకపోతే ఇక్కడ బీజేపీ పార్టీ కానీ ఈ రెండింటికి కూడా మేము తప్పకుండా మా వంతు కృషి మేము చేసి మేము కూడా అత్యధిక సీట్లను సంపాదిస్తామని చెప్పేసి అన్నారు అది ఇక్కడ చూసుకున్నట్టయితే మరి వారు అనుకునే విధంగా ఇక్కడ ఇవాళ ఫలితాలు వచ్చాయని చెప్పేసి అంటే అందరికీ మీకు తెలిసిన విషయమే ఇక్కడ చూసుకుంటే కనుక బీజేపీకి వారు అత్యధికంగా అన్నారు బట్ ఏదైనప్పటికీ గతంలో చూసుకుంటే కనుక వారికి లోక్సభ స్థానాలలో నాలుగు వచ్చినటువంటి పరిస్థితి అయితే మనకు తెలిసిందే అయితే దానికి అదేవిధంగా ఇవాళ అదనంగా మరిన్ని నాలుగు సీట్లు అయితే పెరగడం జరిగింది ఇక దాంతోపాటు చూసుకుంటే కనుక కాంగ్రెస్ ఈ కాంగ్రెస్లో చూసుకుంటే కనుక మనకి వారు దాదాపు పదిహేడు స్థానాలకు పదిహేడు స్థానాలు మేమే తప్పకుండా గెలుస్తామని చెప్పేసి అన్నారు ఇక్కడ అక్కడ చూసుకుంటే కనుక వారికి కేవలం అంటే పదిహేడుకు దాదాపు ఎనిమిది స్థానాలు రావడమే జరిగింది అంటే ఏ విధంగా వారు ప్రచారం చేసినప్పటికీ అదేవిధంగా జనాలకు వెళ్ళినప్పటికీ కూడా వారు కేవలం పదిహేడులో ఎనిమిది స్థానాలు వాళ్ళు గెలుచుకున్నారు అదేవిధంగా చూసుకుంటారు చూసుకుంటే ఇటు బీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్ అయితే వారు చెప్పిన దానికి ఇవాళ ఫలితాలు వచ్చిన దానికి అసలు సంబంధం లేదు అంటే కనీసం వారి మాటలు పోల్చుకునే విధంగా కూడా లేదని చెప్పేసి అనవచ్చు అంటే కనీసం పదిహేడు స్థానాల్లో కేవలం ఒక స్థానం కూడా గెలుచుకోలేని పరిస్థితి ఇవాళ బీఆర్ఎస్ అని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా మాట్లాడుకోవచ్చు రైట్ ఇక ఏదేమైనప్పటికీ మొత్తానికి మనం అంటే ఇక్కడ చూసుకుంటే ఈ మూడు పార్టీలలో ఎవరికి ఎన్ని స్థానాలు వచ్చినాయని చెప్పేసి కూడా మాట్లాడుకున్నాం అయితే ఇక్కడ అసలు వీరు అన్న మాటలకి వాళ్ళు వచ్చిన ఫలితాలకి సంబంధం లేకుంటేనే కాబట్టి అసలు ఏమైంది అసలు దీంట్లో ఏమన్నా వైఫల్యాలు అంటే ఇక్కడ చూసుకుంటే కనుక వైఫల్యాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే తప్పులు అలాంటివి ఏమైనా జరిగినాయని చెప్పేసి కూడా వాటి గురించి కూడా మనం చర్చించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక మొదట ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఇక్కడ ఇవాళ అంటే రాష్ట్రంలో మేము లోక్సభ పదిహేడు స్థానాలలో మేము ఎనిమిది తెచ్చుకున్నామంటే దానికి కారణము ఇక్కడ ఇవాళ బీఆర్ఎస్ ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ బీజేపీకి మద్దతు ఇచ్చారు దానివల్లే మేము ఆ మాత్రం అంటే ఇంకా ఎనిమిదికి పైగా మేము తెచ్చుకోవాల్సిన అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీకి సపోర్ట్ చేసి దానివల్లనే మేము ఈ ఎనిమిది కాస్త తెచ్చుకున్నామని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు అంటే దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు ఇవాళ చూసుకుంటే కనుక దాదాపు పదిహేడు స్థానాలకు కనుక పదిహేడు స్థానాలు మంచి అభ్యర్థులనే ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే నిలబెట్టడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే కనుక బీజేపీ కూడా సేమ్ అదేవిధంగా ఇక్కడ మంచి మంచి అభ్యర్థులు నిలబడ్డారు అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రాంతీయ అంటే తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే కనుక ఇక్కడ ఏ పార్టీకి ఏ పార్టీకి మద్దతు లేదు అదేవిధంగా మూడు పార్టీలు త్రిముఖ పోరునిచ్చిన విషయం కూడా మన అందరూ కానీ అయినప్పటికీ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీకి మద్దతుగా నిలిచారు దానివల్లనే ఇది ఈ సీట్లు వచ్చినాయని చెప్పేసి కూడా ఇక్కడ పార్టీలు పోరు చేసినప్పుడు కూడా మధ్యలో ఏ విధంగా వీరు మద్దతు చూపుతారని చెప్పేసి కూడా కొంతమంది సోషల్ మీడియా నెటిజన్లు నెటిజన్లు కూడా అంటున్నారు అంటే ఒక రకంగా చూసుకోవచ్చు పోటీ పోటీ పడ్డ ప్రభుత్వము ఇవాళ ఎందుకు ఆ విధంగా మద్దతు తీసుకుంటుంది అంటే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ అంటే వీరు ఏదైతే మాట అన్నారో ఆ మాటను కూడా ఖచ్చితంగా ఎనుగో తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక అసలు బీఆర్ఎస్ మద్దతు ఇవ్వలే అని చెప్పేసి కూడా చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలు విధంగా ముఖ్య శ్రేణులు కూడా చాలా మంది అంటున్నారు సో దీన్ని తప్పకుండా ఒక ఆలోచించాల్సిన అంశం కూడా మనం తీసుకోవచ్చు ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక కిషన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ నుంచి కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఇవాళ ఇటు కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్ ఉంటుందో కాంగ్రెస్ కు ఇవాళ ఎన్ని సీట్లు వచ్చినాయంటే దానికి కారణం తప్పకుండా బీఆర్ఎస్ వైఫల్యం అంటే ఇవాళ బీఆర్ఎస్ ఏదైతే ప్రభుత్వం ఉందో తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఇవాళ ఆ ప్రభుత్వం అధికారంలో లేదు కాబట్టి దానివల్లనే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆకాస్తా ఎనిమిది సీట్లు వచ్చినాయని చెప్పేసి కూడా అంటున్నారు అంటే దీన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు ఇక్కడ పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక బిఆర్ఎస్ కూడా తప్పకుండా ఇటు కాంగ్రెస్కి అదే విధంగా ఎవరైతే అన్నారో వారికి బిజెపి పార్టీకి కూడా మంచి పోటీనిచ్చారు అయినప్పటికీ కూడా కేవలం వారి వైఫల్యం అంటే బీఆర్ఎస్ వైఫల్యం అంటే ఇక్కడ మనం ఏం మాట్లాడుకోవచ్చు అండి గతంలో అంటే ఇప్పుడు ఏదైతే ఎన్నికల ప్రచారం కావాలో కానీ దానికి ముందు కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ అదేవిధంగా మేడిగడ్డ ఏదైతే అది ఉంటుందో దాని గురించి కూడా ఎక్కువ సోషల్ మీడియాలో కానీ ఇటు వార్తాపత్రికల్లో కానీ చాలా అంశాలు రావడం జరిగింది సో దానివల్ల ఏంటంటే ఇక్కడ ఓటర్లు కూడా తప్పకుండా ఇక్కడ ఏదో అవినీతి జరిగింది అదేవిధంగా ఇందులో ఎక్కువ శాతం కనుక చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వంది ఆ తప్పులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు ఓటర్లు ఆలోచించి దానివల్ల బీఆర్ఎస్ని ఓడగొట్టడమే కాకుండా ఇటు కాంగ్రెస్ కూడా ఓట్లేశారు దానివల్లనే ఇవాళ కాంగ్రెస్కి ఎనిమిది సీట్లు వచ్చినాయని చెప్పేసి కూడా ఇటు కిషన్ రెడ్డి గారు అంటున్నారు అదేవిధంగా ఇటు చూసుకుంటే కనుక ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేవిధంగా బీజేపీకి కూడా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే కేవలం ఇటు బీజేపీ అయినప్పటికీ కూడా అటు కాంగ్రెస్ అయినప్పటికీ కూడా అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలని వారి వైపు తీసుకున్నారు అదేవిధంగా ప్రజలను మోసం చేశారని చెప్పేసి కూడా అటు బిఆర్ఎస్ ప్రభుత్వం అంటుంది ఇక ఏదేమైనప్పటికీ కూడా వీరికి ఎన్ని ఎందుకు ఇన్ని స్థానాలు వచ్చినాయని చెప్పేసి అంటే కనుక ఆ విధంగా చూసుకుంటే కనుక పార్టీ ఎవరైతే అధిష్టానం ఉంటుందో పార్టీలో ముఖ్య నేతలు కూడా ఇవ్వరా వారు అంటే వారికి అనిపించిన విధంగా వారు అంశాలను అయితే ముందర తీసుకురావడం జరిగింది ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది ఎంతవరకు కరెక్ట్ కాదని చెప్పేసి కూడా చాలా మంది సోషల్ మీడియా నెటిజన్లు కూడా చర్చించుకోవడం జరుగుతుంది సో చూడాలి అసలు దీనికి ఏ విధంగా వెళ్తుందని చెప్పేసి అలాగే ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే కనుక కాంగ్రెస్కి ఎందుకు ఆ ఎనిమిది సీట్లు వచ్చినాయని చెప్పేసి చాలామంది అడిగితే ఇక దానికి మన వార్తాపత్రికలు పత్రికలు కానీ లేకపోతే కొంతమంది చాలామంది వరకు అనాలిసిస్ చేసిన వాళ్ళు కూడా ఏమంటున్నారంటే కాంగ్రెస్ ఇవాళ తెలంగాణలో ఆ అధికార అంటే అధికారంలో ఉంది కాబట్టి దానివల్లనే ఇక్కడ ప్రజలు ఎక్కువ శాతం మద్దతు చూపేసి ఇవాళ కాంగ్రెస్కి ఎనిమిది సీట్లు గెలిపించిన అంశంగా కూడా మనం చూసుకోవచ్చు అని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు ఇవాళ కేవలం అధికార పార్టీ అని చెప్పేసి మాత్రమే ఓటర్లు వేసారు తప్ప ఇక్కడ వారి అంటే వారి పనులు కానీ లేకపోతే వారు చేసినవి ఏ ఎటువంటివి లేనప్పుడు కూడా కేవలం అధికారం అని చెప్పేసి కూడా చాలామంది ఆ లీడర్లకి మంచి సీట్లను ఇచ్చి అని చెప్పేసి కూడా చాలామంది అంటారు అయితే ఇందులోనే ఇంకొక అంశం చూసుకోవచ్చు మనకు ఇవాళ ఏదైతే అధికార పార్టీ తెలంగాణలో ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కూడా ఏమాత్రం కూడా జనాల్లోకి వెళ్ళలేదు అదేవిధంగా వెళ్ళినప్పటికీ కూడా జనాలు ఓటర్లు దాన్ని ఎక్కువ శాతం తీసుకుపోయలేరు సో దానివల్ల కూడా ఇటు బీజేపీకి ప్లస్ అయిందని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు రైట్ ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే కనుక అసలు బిఆర్ఎస్కి ఎందుకు స్థానం అంటే ఒక స్థానం కూడా రాకపోవడం గల కారణం ఏంటి అంటే మన మూడు అంశాల గురించి మాట్లాడవచ్చు ఒకటి వచ్చేసి ఏంటంటే బీఆర్ఎస్ కేవలం అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయినప్పటికీ కూడా వారు దాదాపు అంటే బీఆర్ఎస్ వైఫల్యం కాకుండా జాతీయ స్థాయిలో కూడా వారు గతంలో అంటే టీఆర్ఎస్ ఉన్నది గా మార్చి జాతీయ స్థాయిలో కూడా వారు పోటీ చేయడానికి వెళ్ళిన అంశం కూడా తెలుసు సో తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయక ముందుకే వారు జాతీయ స్థాయిలో వెళ్ళడానికి ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా చాలా మంది ఆలోచించారని చెప్పేసి కూడా కొన్ని మనకు సర్వేలలో కూడా తెలియడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కనుక ఇవాళ బీఆర్ఎస్కి ఎందుకు ఇంతగానో ఒక స్థానం కూడా రాలే అంటే ఇక్కడ చూసుకుంటే కనుక వీరు ఏదైతే ఇప్పుడు అధికారం అంటే కాంగ్రెస్ ఇటు అధికారంలో ఉంది అదేవిధంగా ఇటు బీజేపీ మోడీ చరిష్మా ఎక్కువ ఉంది కాబట్టి చాలామంది ఓటర్లు కూడా ఎక్కువ శాతం ఇటు బీజేపీకి అదేవిధంగా ఇటు కాంగ్రెస్కి వెళ్ళడం జరిగింది ఇక ఇందులో ఇంకొక అంశం మాట్లాడుకుంటే కనుక ఇక్కడ కేవలం అంటే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారం ఉన్నప్పటికీ కూడా అది జాతీయ స్థాయి పార్టీ అదేవిధంగా ఇటు బీజేపీ కూడా జాతీయ స్థాయి పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అని చెప్పేసి కూడా చాలామంది ఓటర్లు ఎక్కువ ఆ రెండు పార్టీలకే ఓట్లు వేయడం జరిగింది అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ స్ అయితే ఒక స్థానం కూడా రాకుండా ఓడిపించడం కూడా జరిగిందని కూడా మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు రైట్ ఇక ఒక అంశం చూసుకుంటే కనుక ఎందుకు అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్లో అధికారం ఉంది కాబట్టి కాంగ్రెస్లో చాలా మంది గెలిచారు అదేవిధంగా ఎనిమిది సీట్లు వారు పోటీకి తీసుకొచ్చారు మరి అదేవిధంగా ఇటు ఈ పా బీజేపీ పార్టీలు ఇక బీఆర్ఎస్ గురించి మనం ఎక్కువసేపు మాట్లాడుకోలేము ఎందుకంటే అక్కడ స్థానాలు ఏం లేదు కాబట్టి మరి ఇక్కడ బీజేపీకి ఎందుకు ఎనిమిది సీట్లు వచ్చాయి గతంలో చూసుకుంటే కనుక వారికి కేవలం నాలుగు సీట్లే ఇవాళ వాళ్ళకి అదనంగా మరిన్ని నాలుగు సీట్లు పెట్టారు అంటే దానికి కారణం మనం ఇంకొక స్ట్రాంగ్ లీడర్స్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసిన లీడర్లు మీరు చూసుకుంటే కనుక ఇటు సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రివార్యులు అలాగే ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా అటు చూసుకుంటే కనుక మనకు నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ గారు కానీ ఇటు కరీంనగర్ నుంచి బండి సంజయ్ అదేవిధంగా డికే అరుణ గారు కానీ ఇటు చేవెల నుంచి వాళ్ళు కొండ విశ్వేశ్వర్యాడు అదేవిధంగా ఎక్కువ శాతం ఓటర్లు కలిగిన మల్కాజ్గిరి నుంచి ఈసారి పోటీ చేసినటువంటి మనకు ఈటల రాజేందర్ గారి అంటే కేవలం ఇక్కడ స్ట్రాంగ్ లీడర్స్ని చూసి అభ్యర్థులు అంటే ఇక్కడ ఎవరైతే ఓటర్లు ఉంటారో నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లు కూడా వారి యొక్క ఆలోచనను మార్చి వాళ్ళ కేవలం పార్టీని చూడకుండా అభ్యర్థులను చూసి కూడా వారు ఓటు వేసి బీజేపీలో ఇంతమందిని గెలిపించారని చెప్పేసి కూడా చాలా మంది సర్వేలలో అదేవిధంగా సోషల్ మీడియాలో ఉన్న కొంతమంది నెటిజన్లు కూడా అంటున్నారు సో ఈ అంశాన్ని కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే కనుక ప్రచార భాగం ఏదైతే లోక్సభ ఎన్నికలలో జరిగిన ప్రచార భాగం ఉందో ఈ ప్రచార భావనలో చూసుకుంటే కనుక ఇటు కాంగ్రెస్ అయినప్పటికీ అటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ ముగ్గురు కూడా త్రిముఖ పోరిచ్చి అదేవిధంగా త్రిముఖ ప్రచారం కూడా చేయడం జరిగింది బట్ ఏదేమైనప్పటికీ ఇక్కడ అభ్యర్థులు సరిగా లేదా లేకపోతే పార్టీ అధిష్టానం చూసి కొంతమంది ఓటర్లు మరి వారికి మద్దతు చూపారని చెప్పేసి కూడా ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతవరకు అయితే ప్రచారం చేసిందో అదేవిధంగా అటు రెండు పార్టీలు కూడా కేవలం అదే విధంగా కాకపోతే ఇక్కడ అధిష్టానంలో ఇవాళ ఏ ప్రభుత్వం ఉంది అదేవిధంగా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా ఓటర్లు ఎక్కువ శాతం ఆ అంశాన్ని వారు ఆలోచించి ఓటేసిన సందర్భం కూడా మనం చూసుకోవచ్చు అంటే ఈ ఈ లెక్కను చూసుకుంటే కనుక ప్రచారం కూడా ఎక్కువ అంతగా ఎఫెక్ట్ అంటే అంత ఎఫెక్ట్ లేదని కూడా మనం ఈ సందర్భం చేసుకో బిఆర్ఎస్ ఎంత ఎంత మంచి ప్రచారం చేసినప్పుడు కూడా ఎఫెక్ట్ అయితే ఎక్కువ లేదని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు రైట్ ఈ అంశాన్ని గురించి ఆలోచించారు ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక కాంగ్రెస్కి ఎనిమిది సీట్లు రావడానికి గల కారణాలు ఈ వీరు తీసుకొచ్చిన ఈ వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు అయితే ఈ ఆరు గ్యారెంటీలో కొంచెం మాట్లాడితే కనుక ఇటు ఫ్రీ బస్ కానీ అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కానీ లేకపోతే ఇక కరెంటు ఇక కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంట్ అని చెప్పినప్పటికీ కూడా దాదాపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో చూసుకుంటే కనుక ఈ మధ్య కాలంలో ఇక్కడ చూసుకున్నాడు విద్య విద్యుత్ కొరత అయితే ఎక్కువ ఉంది అదేవిధంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో నీటి కొరత కూడా ఒక సమస్యగా మారిపోయిందని కూడా మనం ఈ సందర్భంగా చేసుకోం అంటే ఇక్కడ గ్యారెంటీ లేకు అంతగా జనాల్లో అంటే లో అంతగా నిలబపోయినప్పటికీ కూడా కొంతమంది కేవలం చెప్తూనే ఉంటాను అధికారం ఇవాళ అధికారం ఉంది కాబట్టి చాలా మంది కార్యకర్తలు కానీ ఇటు ఓటర్లు కానీ ఎక్కువ కాంగ్రెస్ స్ కి మద్దతు చూపేరు అదే విధంగా దాని వల్ల ఇవాళ కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు వచ్చినాయని చెప్పి కూడా చాలా మంది అంటున్నారు రైట్ ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే కనుక ఇవాళ మనం మాట్లాడుకునే ఏదైతే బీఆర్ఎస్ అసలు బీఆర్ఎస్ ఎందుకు ఇన్ని స్థానాలు రాలేదు అంటే కేవలం దానికి ఫోన్ ట్యాపింగు అదేవిధంగా ఇక్కడ మేడికడ్ ఏదైతే ఉంటుందో సో ఆ ప్రాజెక్టు వల్లనే దీనివల్ల అవినీతిలు ఎక్కువ జరిగినాయి అవినీతి ఎక్కువ జరిగిందని చెప్పేసి కూడా చాలామంది ఇటు వార్తా పత్రికలలో కానీ అదేవిధంగా సోషల్ మీడియాలో ఎక్కువ వార్తలు స్ప్రెడ్ చేయడం వల్ల ఓటర్లు కూడా ఈసారి ఆలోచించి వారికి ఓటు చాలా తక్కువ వేసి ఇవాళ బీఆర్ఎస్ని లోక్సభ స్థానానికి వెళ్లకుండా లోక్సభకి వెళ్లకుండా ఆపారని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు రైట్ ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇక చిట్ట చివరిగా మనం మాట్లాడుకోవాల్సింది ఏదన్నా ఉంది అంటే ఇవాళ ఓటర్లు మామూలుగా గతంలో చూసుకుంటే కనుక మీరు అంటే మామూలుగా పార్టీ ప్రచారం చేయడం అదేవిధంగా ఎవరైతే అభ్యర్థులు పోటీ నిలబడిన అభ్యర్థులు కూడా ప్రచారం చేయడం వీరిని కేవలం అభ్యర్థులను అభ్యర్థులను ఎక్కువ చూడకపోతే కేవలం పార్టీని చూసి చాలామంది ఓటర్లు ఎటు అక్షరాస్యత ఉన్నారు కానీ లేకపోతే అక్షరాస్యత లేని వారు కూడా ఓటర్లు వేయడం అయితే మనం చూడవచ్చు కానీ ఈసారి మాత్రం ఓటర్లు చాలా అవగాహనతోటి చాలా ఆలోచనతోటి కూడా ఇవాళ కేవలం అభ్యర్థులను చూసి ఓట్లేసేళ్ళని కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇవాళ కేంద్రంలో మోడీ ఉంది అదేవిధంగా కేంద్రంలో మోడీ ఉండాలని చెప్పేసి కూడా చాలామంది ఇవాళ లోక్సభను దృష్టిలో పెట్టుకోకుండా మోడీని చూసి కూడా కొంతమంది అభ్యర్థులకు ఓట్లేసి ఎటు గెలిపి గెలిపించారని అదే అదేవిధంగా కొంతమంది అభ్యర్థులు స్ట్రాంగ్ లీడర్స్ అంటే గతంలో కూడా వాళ్ళు కీలక పాత్ర వహించడం వల్ల కూడా కొంతమంది అభ్యర్థులు అభ్యర్థులను చూసి కూడా ఓటర్లు ఓట్లేయడం జరిగింది ఇక నెక్స్ట్ చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉండడం వల్లనే తప్పకుండా వారు కూడా చాలామంది ఓటర్లు దీనికి మద్దతు చూపెట్టారని చెప్పచ్చు ఇక బీఆర్ఎస్ చూసుకుంటే కనుక అసలు బీఆర్ఎస్ గతంలో పదిహేనుల పరిపాలనలో వారు ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు ఏంటనే విషయం పక్కన పెడితే కేవలం ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని అంశాలపైన ఓటర్లు ఆ వార్తలను విని తప్పకుండా వారికి అంటే ఒక వ్యతిరేకత భావాన్ని తీసుకొచ్చడం వల్ల ఓటర్లు ఇవాళ బీఆర్ఎస్ని ఏ విధంగా కూడా వాడు ఒక్క స్థానంలో కూడా గెలిపేయలే అని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా చేసుకోవాలి సో ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మన అంశం ఒకటే అసలేమైంది ఈ లోక్సభ స్థానాలలో ఎన్ని సీట్లు రావడానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి కూడా మనం ఇవాళ పూర్తి స్థాయిలో చర్చించుకోవడం జరిగింది అయితే ఈ ఏదమైనప్పుడు కూడా చివరిగా మనం మాట్లాడుకోవాల్సిన ఒకే ఒక అంశం ఇవాళ బీఆర్ఎస్కి ఎన్ని స్థానాలు వచ్చింది అదేవిధంగా కాంగ్రెస్కి ఎన్ని స్థానాలు వచ్చింది బీజేపీకి ఏమైంది అని చెప్పేసి మాట్లాడితే ఇక పోయిన అసెంబ్లీలో కానీ ఇవాళ లోక్సభలో కానీ రేపు పొద్దున ఇంకా ఏ ఎలక్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఒకటే రాజకీయ నాయకులు వారి ఆలోచనకు తగ్గట్టు వారి అవగాహన తగ్గట్టు ఇవాళ ఓటర్లను పెట్టడం కానీ లేకపోతే ఓటర్లకు ఒక మంచి న్యాయం చేయాలని చెప్పేసి కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు అయితే ఇదే క్రమంలో కూడా రాజకీయ నాయకులు ఇక్కడ పార్టీ ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా ఎలక్షన్స్ అంటూ వస్తుంటాయి పోతుంటాయి అదేవిధంగా స్థానాలు ఇవాళ గెలుస్తాం రేపు ఓడిపోతాం ఇవన్నీ మార్పులు మనం చూస్తూనే కానీ ఏదేమైనప్పటికీ కూడా ప్రజలకు న్యాయం చేయాలి ఇవాళ ఓటర్లుగా ఇవాళ రాజకీయ నాయకులు కే ఈ పార్టీలో చూసుకుంటే ఇటు బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ ఇవాళ కాంగ్రెస్ కానీ ఇలాంటి విభిన్న మార్పులు ఇవాళ ఈ రాజకీయ నాయకులు చూశారు అంటే దానికి కేవలం కారణం ఓటర్లు మరి ఇలాంటి ఓటర్లు మీకు ఇంత ఆలోచనతో ఇంత నమ్మకంతో ఓట్లు వేసినప్పుడు వారిని కాపాడుకునే బాధ్యత కూడా రాజకీయ నాయకులకు చాలా వరకు ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది సో దానికి తగ్గట్టే మరి రాజకీయ నాయకులు కూడా ఆలోచన చేసి వారికి ఎవరైతే మరి ఓటర్లు వేసి మిమ్మల్ని గెలిపించి ఇన్ని స్థానాల్లో తీసుకొచ్చారో వారికి కూడా తప్పకుండా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వీరు ఆ అంశంపైన ఆలోచించి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఇంకెంతగానో ఉందని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం సో ఇది మొత్తానికి మనం ఇవాళ పొలిటికల్ అప్డేట్ మరిన్ని అప్డేట్స్ మలిగల ంతవరకు చూస్తూనే ఉండాలి మన పురాలోకాలు రైట్ బాయ్